చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో నుండి ఆదివారం వస్తే వేలాదిగా మాంసాహారం కోసం చేపల కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు. చేపల పట్టణంలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చినవి అయితే వీటిని పర్యవేక్షించాల్సిన అధికారుల ఆలస్యత్వం కారణంగా వినియోగదారులకు ఎవరికి తోచిన రేట్లు వారి ఇష్టానుసారంగా అమ్ముకుంటూ ప్రజల్ని దోచుకుంటున్నారు. మా దాస్ భానుప్రసాద్, లోక్ సత్తా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. వ్యాపారస్తులు అమ్మేదానికి ఇంకో వ్యాపారస్తులు అమ్మేదానికి మొంతం లేకుండా అందిని కాడికి వినియోగదారుల నుంచి ఖరీదు రాబడుతూ ఉన్నారు. ఇవాళ చూస్తే నర్సాపేట సెంటర్లో దాదాపు ఒక కేజీకి 200 గ్రాముల పాటు తరుగు వస్తూ ఉంది. అదే 4 కేజీలు ఎవరైనా వినియోగదారుడు కొనుక్కుంటే దాదాపు 800 గ్రాములు ఆ కాటా వ్యత్యాసం ఉంటా ఉంటే అక్కడ చూడటానికి ఏమో ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నా కూడా ఆ కాటాలోనే వ్యత్యాసం పెట్టి వినియోగదారులను దోచుకుంటూ ఉన్నారు. అదే చేపలు ఒక కళ్యాణి సెంటర్లో వచ్చేటప్పటికి తక్కువ రేట్లుగా అమ్ముతూ ఉన్నారు. దీనికోసం మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఈ కాటాలు చూడటానికి కానీ రేట్లు చూడటానికి కానీ వినియోగదారుడు నష్టపోకుండా చూడటానికి ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంటు వాళ్ళు ప్రజల పన్నుల డబ్బుల ద్వారా జీతాలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడా కూడా దీన్ని పర్యవేక్షణ లేని కారణంగా మనకు చెంగూరుపేట పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని మండలాల నుంచి కూడా ఆదివారం అంటే సహజంగా చాలా ప్రాంతాల నుంచి మాంస ప్రియులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పటికైనా వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, రాజకీయ యంత్రాంగం మీద కూడా ఉంది. వేరువేరు ప్రాంతాల్లో పెడతా ఉన్నారు. వేరువేరు ప్రాంతాల్లో ఎక్కడ పెట్టినా దాదాపు స్టడీగా అందరికీ ఒకే రేటు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని అధికారులు కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ చేత అక్కడ పలకల మీద వాళ్ళు అమ్మే రకాలు కానీ ఆ చేపల రకాలు వాళ్ళ కేజీ రేట్లు కనుక ఏర్పాటు చేసి వాళ్ళు ఏదైనా మోసానికి పాల్పడితే ఎవరికి ఇంటిమేట్ చేయాలి ఆ క్షణాన్ని అనేటువంటిది కూడా అక్కడ డిస్ప్లేలో కనుక పెట్టేటైతే వినియోగదారులు నష్టపోకుండా ఉంటారు. చాలామంది ఈ రకంగా ప్రతి ఆదివారం ఇది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పట్టించుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరుతాను.